డివోటీస్ ఎలా ఉంటారు, చాలా కూల్ హెడెడ్ గా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వాదించవచ్చు, కానీ మాతాజీ ప్రభుపాదుల వారు అయితే ఎల్లప్పుడూ గుస్సాగానే ఫూల్స్ అండ్ రాస్కల్స్ గట్టి గట్టిగా చెప్పేవారు. మీరు అంటున్నారు ప్రభుపాద శాంతగా, ఎక్కడండి ప్రభుపాద శాంతగా ఉన్నారు? నో నో నో, ఆ కోపం అనేది, సి గురు కోపం చేస్తే అది కోపమే కాదు, దాట్ ఈస్ లవ్. యాక్చువల్లీ మనకు అర్థమవుదు, బయట ప్రపంచంలో మీకు ఎవరితోనైనా గొడవ అయితే వాళ్ళు ఏదని మీకు తిడితే దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్. గురు మిమ్మల్ని తిడితే దాట్ ఈస్ లవ్, కంప్లీట్లీ లవ్, యు ఆర్ బ్లెస్డ్, అప్పుడే అది అవుతుంది. ఇఫ్ ప్రభుపాద్ కాల్స్ యూ ఫూల్ అండ్ రాస్కల్ అంటే యు ఆర్ బ్లెస్డ్, అన్లెస్ అండ్ అంటిల్ ఆయన మీకు ప్రేమిస్తేనే అలా మాట్లాడతారు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ స్పెషల్ పీపుల్, ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి, రైట్? సి నవయోగేంద్ర మహారాజ్కి ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు బాగా తిట్టేశారు. సో తిట్టినప్పటికి నవయోగేంద్ర మహారాజ్ శ్రీల ప్రభుపాదుల్ని అడిగారనమాట, ప్రభుపాదుల వారు ఎప్పుడైనా మీ గురుగారు మిమ్మల్ని తిట్టారండి? సో ప్రభుపాద అన్నారు, అవును ఒకసారి తిట్టారు. ఆయన క్లాస్ ఇస్తూ ఉంటే నేను కూర్చున్నాను, నా పక్కన ఎవరొద్దరు కూర్చున్నాడు. మా గురుగారు ఇంగ్లీష్ మాట్లాడితే చాలా హైఫైగా ఉంటుంది, అందరికి అర్థం అవ్వదు. ఇతనికి అర్థం అవ్వట్లేదు కదా అని నేను పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఇలా ఎలా అలా అని. మా గురుగారు ఇంకా డిస్టర్బ్ అయిపోయి లెక్చర్ మధ్యలోనే, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చాలా బుద్ధివంతుడు అనుకుంటున్నావా, అయితే వెళ్ళు బయటకు వెళ్ళి క్లాస్ ఇవ్వు, ఇక్కడ కాదు అని. యాక్చువల్గా తను ఏం అలా అనుకోవట్లేదు, జస్ట్ ట్రాన్స్లేషన్ అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, ఏ రోజైతే నా గురువుగారు నన్ను అలా తిట్టారు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూఆర్ ఎ గ్రేట్ స్కాలరా అని నాకు తిట్టారు, దాట్ డే వాజ్ సో బ్యూటిఫుల్ ఇన్ మై లైఫ్, నేను ఎంత ఆనందించాను. సో నవయోగేంద్ర మహారాజ్ షాక్ అనమాట, గురుగారు తిడితే ఆనందించడం ఏంటంటే, ఆయన అన్నారు, ఐ వాజ్ థింకింగ్ ఇన్ మై మైండ్ దిస్ గ్రేట్ పర్సన్ సిట్టింగ్ హియర్ ఈస్ కన్సర్న్ అబౌట్ మీ, అంటే ఇంత గొప్ప ఆయన ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారు నా గురించి ఆలోచిస్తున్నారా, ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ అనమాట. సో నవయోగేంద్ర మహారాజ్ అన్నారు, అలాంటప్పుడు మీరు కూడా మమ్మల్ని తిట్టినప్పటికీ మేము ఎలా ఫీల్ అవ్వాలి ప్రభుపాద్? సో ప్రభుపాద్ అన్నారు, నేను ఎప్పుడైతే మిమ్మల్ని తిడతానో మీరు డాన్స్ చేసుకోవాలి ఆనందంగాని, దట్ ప్రభుపాద్ లవ్స్ అస్ అనమాట. బికాస్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి, దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎవరికైతే మనం సొంతగా అనుకుంటామో వాళ్ళని తిడతారు కదా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, పిల్లలతో వస్తారు కదా, ఇప్పుడు వాళ్ళకి వాటర్ ఇచ్చామనుకోండి, జ్యూస్ ఇచ్చామనుకోండి, పిల్లల గ్లాస్ తీసుకొని పగలు కొట్టేశారనుకోండి, మీరేమంటారు? పర్వాలేదండి చిన్న పిల్లలు, వాళ్ళు పెంకితనం చేయకపోతే ఎవరు చేస్తారు అని మనం కూర్చుంటాం. అదే మన పిల్లలు పగలగొట్టారనుకోండి, ఇంకా అయిపోయింది క్లాసు, చూడలేకపోయావా, కనిపించట్లేదా గ్లాస్ అక్కడ ఉందని చెప్తామా లేదా? అదే గెస్ట్ వాళ్ళ పిల్లలైతే పర్వాలేదండి చిన్న పిల్లలు, మన పిల్లల దగ్గర అలాంటి ఏముండదు, చిన్న పిల్లలు వెంటనే పెద్ద క్లాస్ పీకుతామన్నమాట. సో గురువు మనల్ని తిడుతున్నారంటే యు ఆర్ గురూస్ ప్రాపర్టీ, అందుకోసం తిడుతున్నారు. హౌ డేర్ నువ్వు ఇలా చేయగలవు, అసలు ఎలా చేసేసావు? గెస్ట్ సి, హౌ డు యూ నో దట్ యువర్ గురు హ్యాస్ యాక్సెప్టెడ్ యూ? ఎలా తెలుస్తుంది దట్ యువర్ గురు హ్యాస్ యాక్సెప్టెడ్ యూ యాజ్ దేర్ ఓన్? వెన్ యువర్ కాన్వర్జేషన్స్ విత్ యువర్ గురు ఆర్ వెరీ షార్ట్. ఎప్పుడైతే మీ గురుతోని ఉన్న మీ కాన్వర్జేషన్స్ చాలా షార్ట్ అయిపోతారు. కొందరు అనుకుంటారు లాంగ్ లాంగ్ కాన్వర్జేషన్స్ ఎవరితో అయితే ఉంటారో వాళ్ళు మేబీ గురుతో చాలా క్లోజ్ ఉన్నారేమో. యాక్చువల్గా ఎవరితో అయితే గురు షార్ట్ కాన్వర్జేషన్స్, ఎందుకంటే ఎవరితో అయితే మీ ఓన్ పర్సన్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం ఉండదు, డూ దిస్ అంతే, అక్కడ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే క్లోజ్గా ఉండరో వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా, అసలు ఎందుకు చేయమంటున్నానంటే అని మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట, అవునా కదా? సి మామూలుగా మనం ఎవరితో అయినా క్లోజ్ ఉంటే, బాబు ఈ కలర్ షర్ట్ నీకు సూట్ అవ్వట్లేదు, రేపటి నుంచి వేసుకోవద్దు, అయిపోయింది మ్యాటర్ క్లోజ్. క్లోజ్గా లేరనుకోండి, యాక్చువల్గా అన్ని షర్ట్స్ నీకు సూట్ అవుతాయి, అన్ని బాగానే ఉంటాయి, వైట్ కూడా చాలా బాగుంది, కానీ ఎల్లో అంత బాగాలేదేమో, ఎన్ని మాటలు వచ్చేసాయి మధ్యలో, కానీ క్లోజ్గా ఉంటే ఇది బాగాలేదులే నెక్స్ట్ టైం వేసుకోదు, అయిపోయింది మ్యాటర్ క్లోజ్. సో గురుతో క్లోజ్గా ఉంటే ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్ గురు ఇవ్వరు, వెంటనే 1 మినిటే ఇది చెయ్యొద్దు అని, రైట్? కృష్ణ